పాలిటిక్స్ పక్కన పెడదాం. కేసీఆర్ గారు నేను కలిశాను అంటే ఇప్పటికీ చెప్తున్నాను, కేసీఆర్ గారు ఒక్క మాట వినండి, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలంటే 5 కోట్లు తెలంగాణ ప్రజలు 4.5 కోట్లు దీవించాలంటే ఒక్క సమిట్ మనం పెడదాం ఎలక్షన్స్ ముందు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం మీరు అవకాశం ఇస్తే ద్వారా మీ గురించి ఏ నేత ఎందుకు మాట్లాడరు? మీరంటే భయమా? అసలు మీ గురించి పట్టించుకోలేదా? మిమ్మల్ని ఒక అసలు లెక్కలోకి తీసుకోవట్లేదా? చూడండి, నన్ను గురించి పట్టించుకోకపోతే గత సంవత్సరంలో మోదీ గారు, పేర్లు చెప్పడం బాగోదు, అమిత్ షా గారు, రూపాల గారు మా ఆఫీస్కి రారు కదా, అమిత్ షా గారు నన్ను హోస్ట్ చేయరు కదా. దేశంలో ముగ్గురే పెద్దోళ్ళు, మోదీ నెంబర్ 1, అమిత్ షా నెంబర్ 2, రూపాల నెంబర్ 3, ముగ్గురు గుజరాతీస్. నిన్న అమిత్ షా గారు మాట్లాడారు, ఆమె రూపాల గారు మాట్లాడారు, మరల రేపు బుధవారం రండి అమిత్ షా గారిని కలుద్దామని. ఐఎమ్ బిజీ విత్ మై వర్క్స్, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ తెలుగు స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. అమిత్ షా గారు రూపాల గారు కలవమంటే మీరు ఇక్కడ బిజీగా ఉన్నానని చెప్పారా? చాలాసార్లు చెప్పాను, అది కలుస్తుంటాం రెగ్యులర్గా. మన ఆఫీస్కే వచ్చారండి, నా హోటల్కి వచ్చారండి, మీరు కళ్ళతో మీ మీడియా రిపోర్ట్ చేస్తున్నాయండి. నేను పవన్ కళ్యాణ్ లాగా వెళ్ళి రోడ్ మ్యాప్ కొరకు 4 ఇయర్స్ వెయిట్ చేయను, వాళ్ళకే రోడ్ మ్యాప్ ఇచ్చాను. ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న ఆయనకి లైఫ్ థ్రెట్ ఉంది, మిమ్మల్ని చంపేస్తారని కూడా చెప్తూ ఉన్నారు, ఏంటి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఇది ఆయన ఈరోజు అన్నాడు, నేను అప్పుడు అన్నాను కదా. మీరు అన్నారు? అవును, నేను లాస్ట్ వీక్ నిన్న ఆయన స్పీచ్లో అన్నారు నాకు లైఫ్ థ్రెట్ ఉందని. ఇంత ఇంటెలిజెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సిఐఏ లీడర్షిప్ ఉంది, ఎఫ్బిఐ ఉన్నారు, సిబిఐ ఉన్నారు, సిబిఐ డైరెక్టర్ మిత్రులు శిష్యులు. నా ఇన్ఫర్మేషన్ నాకు వస్తూ ఉంటుంది, నేను చెప్పవలసింది నేను చెప్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ ఒకటే అడుగుతున్నా ఈరోజు కూడా, తమ్ముడు నీకు స్టెబిలిటీ ఉంటే నువ్వే ముఖ్యమంత్రి అవుతావు ఫ్యూచర్లో. పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే వాళ్ళ ఫ్యాన్స్ కోపం వస్తుంది సార్. ఎందుకు? ఆయన తమ్ముడు అంటున్నారని చెప్పి, ఆయన కూడా ఒక స్టేజ్లో ఉన్న లీడరు, ఆయన పట్టుకుని ఆయన తమ్ముడే, నన్ను చూడగానే లేచిపోతారు. నేనంటే అంత గౌరవం నా రియల్ హీరో. వచ్చారా మీ దగ్గరికి? రెండు గురించి మాట్లాడారు? 3 సార్లు నన్ను చూడగానే లేచి బ్లెస్సింగ్స్ తీసుకొని, 3 సార్లు, ఒకసారి కాదు, నా రియల్ హీరో. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన పిలిస్తే బ్లెస్సింగ్ ఇచ్చి వచ్చాను. మీరు ఇంత ప్రపంచానికి నంబర్1 అవ్వడానికి కారణం ఏంటని అడిగారు. బుక్ చదివాను అన్నారు కదా, బుక్లో ఉందంటే 7 స్టెప్స్. ఆయన బుక్స్ ఎక్కువ చదువుతుంటాడు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఒక పవన్ కళ్యాణ్ ఒక నంబర్1 టాప్ యాక్టింగ్ టాప్10లో ఒక యాక్టర్ అయి ఉండి లోకేష్ని ముఖ్యమంత్రి చేయడానికి నారహి యాత్ర చేయడం ఏంటి? జవాబు చెప్పమానండి. ఈరోజు కాపులందరూ కాల్ చేశారు. వారాహి యాత్ర సార్? అది నారాహి యాత్ర అంటే నారా లోకేష్ యాత్ర. పొలిటికల్ నాకు ఇష్టమా తిట్టడం? ఇలా చెప్తే ఇప్పుడే నా ఆయన బాగుపడతారని జేడీ లక్ష్మీనారాయణ